హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ తీరు రకరకాల విమర్శలకు కారణమవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు సజావుగా జరగడం కోసం కొంతమంది అధికారులను మార్చింది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫిర్యాదుల మేరకు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి సంబంధించిన ఏజెంట్లాగా పనిచేస్తున్నారంటూ కొంతమంది ఎస్పీలపైన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసింది. సో ఆ కంప్లైంట్ మేరకు 5 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను మార్చారు. మార్చిన దగ్గర శాంతి భద్రతలు బాగుండాలి, మార్చిన దగ్గర ఎన్నికలు సజావుగా జరిగి ఉండాలి. కానీ ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ ఎస్పీలను మార్చిందో ఆ పర్టికులర్ జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఆ పర్టికులర్ జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళపైన మరికొందరిపైన దాడులు జరిగాయి, ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ వైపు నుంచి. సో ఈ దాడుల వెనక ఉద్దేశం ఏంటి? ఈ దాడులు యాదృచ్ఛికంగా జరిగినట్లుగా చూడాల్సిన అవసరం ఉందా? మిగతా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఏ జిల్లాలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరిగి ఎక్కడైతే ఎస్పీలను మార్చారో ఆ మార్చిన ప్రాంతంలో మాత్రమే దాడులు జరుగుతున్నాయి, ఆ మార్చిన ప్రాంతంలో మాత్రమే శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య వస్తోంది అంటే దీని వెనక కాన్స్పిరసీ ఉంది అనే విషయం అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతున్నాయి. సో పల్నాడు జిల్లాలో ఎస్పీ మారారు ఎన్నికలకు ముందు, తిరుపతిలో గొడవలు జరుగుతున్నాయి, తిరుపతిలో ఎస్పీ మారారు ఎన్నికలకు ముందు, అనంతపురంలో గొడవలు జరుగుతున్నాయి, అనంతపురంలో ఎస్పీ మారారు, ఒక రేంజ్ డిఐజీని కూడా మార్చింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యల కారణంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, కానీ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యల కారణంగా ఎలక్షన్స్ ఘర్షణ హింస చెలరేగుతోంది. ఎన్నికల్లో, ఎన్నికల తరువాత కూడా 2 రోజుల పాటు ఇంకా అలాగే గొడవలు జరుగుతున్నాయి, గృహదహనాలు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఎవరిప్పుడు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ కాదు? ఎందుకు ఎస్పీలపైన చర్యలు తీసుకోరు? కేవలం వచ్చిన ఫిర్యాదులపైనే చర్యలు తీసుకున్నప్పుడు ఈ స్థాయిలో అక్కడ శాంతి భద్రతల నిర్వహణలో ఎస్పీలు ఫెయిల్ అవుతే, డ్యామ్ ఫెయిల్ అవుతే ఎందుకు ఎలక్షన్ కమిషన్ నిద్రపోతోంది? ఎందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేకపోతోంది? బాధితులు మాపైన దాడులు చేస్తున్నారంటూ ఫోన్ కాల్స్ చేస్తే కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఈవెన్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసిన జిల్లా ఎస్పీలు ఫోన్లు ఎత్తే పరిస్థితులు ఎందుకు లేకుండా పోయారు? సో వాళ్ళని ఫోన్లు ఎత్తొద్దని ఆదేశించింది ఎవరు? ఎలక్షన్ కమిషనా, లేకపోతే ఇంకెవరైనా ఆదేశించారా? రాష్ట్ర డీజీపీనా, ఇంకెవరైనా ఆదేశించారా? డీజీపీ కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారంటూ డీజీపీని మార్చేశారు కదా. డీజీపీని మార్చినప్పుడు, ఎలక్షన్ కమిషన్ అనుకున్న డీజీపీ తెచ్చినప్పుడు, సో ఆ డీజీపీ అయినా శాంతి భద్రతల్ని కంట్రోల్ చేసి ఉండాల్సింది కదా. ఎందుకు డీజీపీ పైన, అక్కడ ఎస్పీల పైన తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాయి? సో అక్కడ పోలీస్ ఫెయిల్యూర్గా దీన్ని ఎందుకు చూపించలేకపోతున్నాయి? ఈ ఘర్షణలో ప్రభుత్వం ఫెయిల్యూర్గా ఎందుకు తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లేదు? ఈ ఘర్షణలో పోలీసుల వైఫల్యంగా ఎందుకు తెలుగుదేశం పార్టీ మీడియా రాయట్లేదు? ఏముంది దీని వెనుక? ఏం అర్థం చేసుకోవాలి? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రానిక్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన, కార్యకర్తలపైన టీడీపీ దాడులు చేయడాన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు. ఏ రకంగా అటాక్ చేశారో చూడండి అంటూ వాళ్ళకు ఒక హీరో ఇమేజ్ ఇస్తున్నారు. వేరే మీ పేపర్లోనేమో అధికార పార్టీ దాడులు చేసింది అంటూ రాసేస్తున్నారు. మీరు ఇస్తున్న 2 వర్షన్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఒక్క మాట అక్కడ ఎస్పీలు ఫెయిల్ అయ్యారని తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లేదు, తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడట్లేదు. ఒక్క మాట కూడా డీజీపీ పైన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ మాట్లాడలేదు. కంటిన్యూస్గా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇదే తరహా దాడులు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. సో దీనికి బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కదా, దీనికి బాధ్యత ఖచ్చితంగా డీజీపీ కదా. ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు? సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంటెన్షనల్గానే అక్కడ పోలీసుల్ని, మీరు ఫోన్లు ఎత్తకండి, మీరు మాట్లాడకండి, మేము అక్కడ ఒక నరభేదం చేయదలుచుకున్నాం అని ఏమైనా ఇండికేషన్ ఇచ్చారా? ఎవరైనా అటువంటి సమాచారాన్ని పంపించారా? దాన్ని బేస్ చేసుకునే సైలెంట్గా ఉంటున్నారా? సో గొడవలు జరగడానికి ప్రొవోకింగ్, గొడవలు జరగడానికి కారణం అక్కడ యంత్రాంగం ఖచ్చితంగా కదా. తిరుపతిలో పులివర్తి నానిపైన జరిగిన దాడి, దానికి ముందు అక్కడ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిపైన జరిగిన దాడి ఎవరు బాధ్యులు? ముందు రోజు వైసీపీపైన దాడి జరిగితే తెల్లారి వీళ్ళు దాడి చేస్తారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ ఎలాగైతే ఎక్కడైతే ఎస్పీలను మార్చారో, మార్చిన చోట గొడవలు జరగడం వెనక కాన్స్పిరసీ ఉంది. ఆ మార్చిన ప్రాంతాలలోని ఎస్పీలకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డ్స్ని ఎలక్షన్ కమిషన్ అడగాల్సిన అవసరం ఉంది. ఏ అధికారులు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళు సైలెంట్గా ఉండేలాగా, అక్కడ గొడవలు జరుగుతుంటే కళ్ళు మూసుకునేలా చేశారో, బయటికి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో సంబంధించిన ఇష్యూ కాదు.
నా కన్సర్న్ ఆ ప్రాంతాల్లో ఆస్తులు పోగొట్టుకున్న, ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఊరు వదిలేసి పారిపోయిన ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించి. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో యాదవులు ఎస్సీలను టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తూ వచ్చింది. కొన్ని యాదవ కుటుంబాలు ఊర్లలో ఉండలేని పరిస్థితి కనపడుతోంది. ఇంకా మూకదాడులు చేస్తున్నారు, పోలీసులు ఎక్కడ నిద్రపోతున్నారు, కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర బలగాలు ఎక్కడ నిద్రపోతున్నాయి, ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఒక 500 మంది 600 మంది ఊరి మీద పడి దాడులు చేస్తుంటే, మహిళలపైన కూడా దాడులు చేస్తుంటే, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేస్తుంటే, ఆ మహిళలు ప్రాణాల చేతిలో పెట్టుకుని గుళ్ళలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? బీసీల పార్టీ అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ నిద్రపోతోంది? పల్నాడు ప్రాంతంలో యాదవ కుటుంబాలపైన జరుగుతున్న దాడుల్ని ఒక్క బీసీ నాయకుడు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎందుకు ఖండించరు? దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న ఉన్న యాదవ కమ్యూనిటీ పైన దాడులు జరుగుతుంటే, వాళ్ళు గంగమ్మ గుడిలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంటే, ప్రాణాలు ఉంటాయో పోతాయో తెల్లారే వరకు అని తెలియని పరిస్థితులు వాళ్ళు ఉంటుంటే, మీ పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన కమ్యూనిటీని టార్గెట్ చేసి మీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే, ప్రాణాలు తీస్తుంటే ఎక్కడ నిద్రపోతుంది తెలుగుదేశం పార్టీ? యాదవులు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారనే కక్షతో ఈ తరహా దాడులు చేస్తున్నారా? ఎస్సీలు తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదనే కారణంతో ఈ దాడులు చేస్తున్నారా? కనీసం దాడులను ఒక ఖండించే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు? ఐఎమ్ సారీ, ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. నేను కులాలు మతాలుగా ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది, బట్ అక్కడ అదే జరుగుతోంది. 5 ఏళ్ళుగా అణిచిపెట్టి ఉంచారు, ఇప్పుడు మా ప్రతాపం చూపిస్తారా? ఎన్నికల్లో బీసీలపైన ఎస్సీలపైన దాడి చేయటం ప్రతాపం చూపించటమా? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు మీకు గొడవలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కొట్లాడుకోండి, మీరు కొట్లాడుకోండి, మీరు దాడులు చేసుకోండి. కానీ ఓట్లేసిన దళితులు, ఓట్లేసిన బీసీలపైన, ఓట్లేసిన యాదవులపైన దాడులు ఎందుకు? మీపై పోటీ చేసిన అభ్యర్థిపైన దాడి చేసుకోండి, వాళ్ళ ఇంటిపైన దాడి చేసుకోండి, మీరు దాడి చేసుకోండి, వాళ్ళు దాడి చేసుకోండి. కానీ ఓటేశారనే కారణంతో ఈ వర్గాలపైన దాడులు చేయడం ఏంటి? దీనిపై తెలుగుదేశం పార్టీ కనీసం ఖండన చేయకపోవడం ఏంటి? తెలుగుదేశం పార్టీ మీడియా దీన్ని ఒక హీరోయిజంగా చూపించడం ఏంటి? డీజీపీ గురించి ఒక్క మాట కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడకపోవడం ఏంటి? ఎస్పీలను మార్చిన చోటే గొడవలు జరగడం ఏంటి? గొడవలు జరుగుతున్న సందర్భంలో చెప్దామని ఫోన్లు చేస్తే ఎస్పీలు ఫోన్ ఎత్తకపోవడం ఏంటి? ఎన్నికలు ముగిసిన తర్వాత 48 గంటలుగా ఇంకా మారణ హోమం కంటిన్యూ అవుతూ ఉండడం ఏంటి? ఏం జరుగుతుంది దీని వెనుక? గతంలో చిన్న లెటర్లు రాస్తే ట్రాన్స్ఫర్ చేసేసిన ఎలక్షన్ కమిషన్ ఎక్కడ నిద్రపోతోంది? ఎందుకు మాట్లాడలేకపోతోంది? ఎన్నికల్లో ఎంత పోలింగ్ పర్సంటేజ్ అయిందో చెప్పడానికి ఎలక్షన్ కమిషన్కి 48 గంటల సమయం ఎందుకు పడుతోంది? పూర్తిగా టెక్నికల్గా ఈవీఎంలు వాడుతున్న సమయంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎంతో చెప్పడానికి 48 గంటల సమయం ఎందుకు పడుతోంది? ఏం జరుగుతుంది దాని వెనుక? సో ఇది ఖచ్చితంగా కాన్స్పిరసీ ఉంది దాడుల వెనుక. ఎక్కడైతే ఎస్పీలు మారారో అక్కడ మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయని సామాజిక వర్గాలు యాదవులు బీసీ ఎస్సీలు ఉన్నారో వాళ్ళ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఇది ఇంటెన్షన్గా జరుగుతోంది. ఈ జరుగుతున్న దాడుల్ని టీడీపీ హీరోయిజంగా ప్రొజెక్ట్ చేస్తోంది. దీనిపైన చర్యలు తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి చూస్తోంది. సో ఖచ్చితంగా దీనిపైన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, రాష్ట్ర డీజీపీది. అక్కడ ఇంకా కూడా మారణ హోమం కంటిన్యూ అవుతుంది. దాన్ని తగ్గించడానికి, అక్కడ ఆపడానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమీ చేస్తున్నట్టు కనపడట్లేదు. పైగా ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పంప్ చేస్తోంది. దాని గురించి మాట్లాడే వాళ్ళు, దాని గురించి అడిగే వాళ్ళు కూడా ఎవరూ లేకుండా పోవడం దారుణంగా కనపడుతోంది. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కాన్స్పిరసీ ఏంటో తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ 3 జిల్లాల్లో పనిచేసిన, ఈ 3 జిల్లాల్లో కొత్తగా వచ్చిన పోలీస్ అధికారులకు సంబంధించిన కాల్ రికార్డ్స్ ఏంటో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.